మీకు దుల్కర్ గారికి స్క్రిప్ట్ నరేషన్ దగ్గర నుంచి ఈ షూటింగ్ ప్రాసెస్ వీటి మధ్యలో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అన్నది ఎప్పుడు బ్రేక్ అయ్యింది అనుకోవచ్చు? బ్రేక్ అదండి, అంటే ఏంటంటే బేసిక్ గా నేను చాలా కంఫర్టబుల్ గా ఉండే లాంగ్వేజ్ మదర్ టంగ్, అంటే ఇప్పుడు తెలుగు నాకు, అంటే అంటే ఇంగ్లీష్ రాదు అంటే నాకు పూర్తిగా రాదని కాదు, అంటే ఇప్పుడు నేను తెలుగు మీద తెలుగులో మాట్లాడినంత అందంగా తెలుగులో మాట్లాడినంత క్లారిటీతో నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఇంకో భాషలో నేను మాట్లాడలేను. అదే నాకు తెలుగు అయితే నేను చాలా కంఫర్ట్గా చెప్పేయగలను, అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నా మైండ్లో ఏముందనేది నేను క్లియర్గా చెప్పేయగలను. బట్ ఏదైతే ఆ ప్రాబ్లం వస్తుందో నాకేమవుతుందంటే నాకు మాట్లాడడం అలవాటు, బేసిక్గా ఐ కెన్ రైట్, నేను రాయగలను మళ్ళీ. ఆ చిన్న భయం ఉంది తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల, అది అందరికీ ఉండేదే. ఆ రోజుల్లో మాకు పెద్ద ఇంగ్లీష్ టీచర్లు మమ్మల్ని పెద్ద ఎంకరేజ్ చేసింది కూడా ఏం లేదు, ఆ క్లాస్ అంటేనే పారిపోయేవాళ్ళం మేము ఫస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ అది, సరే దట్స్ ఓకే, దట్స్ ఎ పాస్ట్ థింగ్. సో నేను ఫస్టే చెప్పాను ఆయనకి, ఏమంటే నేను తెలుగులో చెప్పడం మొదలు పెడతాను, ఎక్కడ మీకు అర్థం కాలేదంటే అక్కడ జంప్ అవుతాను, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే లాంగ్వేజ్లో, బట్ ఫస్ట్ నేను కంఫర్టబుల్గా నేను అనుకున్న చెప్పాను. ఇక అదొక పెద్ద మ్యారథాన్ పాపం, నేను అదే నేను చెప్పడానికి నేను పడ్డ కష్టం కంటే పాపం ఆయన వినడానికి పడ్డ కష్టమే చాలా పెద్దది ఫస్ట్ నరేషన్. సో దాని తర్వాత నుంచి ఎప్పుడైతే సెట్స్లోకి వచ్చామో నాకు ఏంటంటే నాకు గుర్తుండదు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తెలుగు దగ్గరికి వచ్చి తెలుగు పర్సన్ దగ్గరికి వచ్చి హిందీలో మాట్లాడేస్తాను కాసేపు, అంటే మొత్తం మిక్సప్ అయిపోతుంది ఓవరాల్గా, అంటే నాకు ఆ కాన్షియస్నెస్ ఉండదు చుట్టూ ఎక్కడున్నాను ఏంటనేది, మెయిన్ అది ఉండదు, మెయిన్ అదే ప్రాబ్లం నాకు, ఎక్కడ ఉంటుంది ఫోకస్. సో దానివల్ల ఏంటంటే మొత్తం గజిబిజి అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీతో వచ్చి నేను ఏదో మాట్లాడేస్తాను ఎవరికో చెప్పేసాను అనుకుంటాను, సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది మూర్ ఓవర్. సో ఇది మొత్తం పాపం పేషెన్స్ తోటి వాళ్ళే ఓవర్కమ్ చేశారు, నేను ఓవర్కమ్ చేయలేకపోయాను, నా వల్ల లేదు. ఓకే, ఈడింతే ఈడిపించిన వాళ్ళు అనుకున్నారు, పాపం వాళ్ళే అర్థం చేసుకున్నారు మెయిన్ మోర్ ఓవర్, అంటే నా ఆత్మ ఘోషణలు అర్థం చేసుకున్నారు. సో దానివల్ల పనులు ఈజీ అయినాయి. దాంట్లో దుల్కర్ గారి పాత్ర చాలా పెద్దది, ఎందుకంటే వితౌట్ హిమ్ అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తన కంఫర్ట్ లేకుండా తన అన్ని కంఫర్ట్స్ బయటపడేసి ఫస్ట్, దో ఈజ్ అ బిగ్ స్టార్, అసలు ఆ స్పేస్ ఎప్పుడు నాకు అసలు తెలియలేదు, అంటే నేను జస్ట్ తను చూసింది ఎప్పుడు రామ్లాగే చూశాను, నాకు ఆ స్పేస్ తెలియలేదు.